వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ మీరెంతగానో ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాం మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి టాలీవుడ్ లో విలక్షణ నటిగా మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి పల్లవి అశ్లీలతకు అసభ్యతకు ఎక్కడా తావు లేకుండా స్టార్ హీరోయిన్ స్టేటస్ తో దూసుకుపోవడం అంటే మామూలు మాటలు కాదు ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోకు ఉన్నత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ఫిదా బ్యూటీ నటించిన విరాట పర్వం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జూన్ పదిహేడున ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్స్ ఇందులో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా జరిగింది సాయి పల్లవి ఊహించని విజువల్ చూసింది సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ బిరుదుతో సంబోధించడంతో సాయి పల్లవి కాస్త ఆశ్చర్యానికి గురైంది ఫ్యాన్స్ మాత్రం కేరింతలతో సందడి చేశారు మరి లేడీ పవర్ స్టార్ ట్యాగ్ తో ఈమె ఇబ్బందులు ఎదుర్కొంటుందా ఇప్పుడు ఆమెపై ఎందుకిన్ని ట్రోల్స్ వస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే విరాటపర్వ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది విరాటపర్వ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ గోహత్యకు కాశ్మీర్ పండిట్ల హత్యలకు పెద్దగా తేడా ఏమీ లేదని రెండో ఒకటేనని మతం ముసుగులో చేసే ఇలాంటి కార్యక్రమాలను తాను తీవ్రంగా ఖండిస్తానని ముందు అసలు మనుషులను మనుషులుగా చూడాలని మతం రంగు పులుమొద్దని కామెంట్స్ చేసింది అయితే ఈమె వ్యాఖ్యల్లోని కొన్ని క్లిప్స్ ను మాత్రమే కొందరు ప్రచారం చేశారు అసలు ఆమె ఏం మాట్లాడిందో ప్రజలకు సరిగ్గా తెలియలేదు దీంతో ఆమె ఈ కమెంట్స్ చేయడం ద్వారా అనవసరంగా వివాదంలో చిక్కుకుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బ్యాన్ విరాట పర్వం అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఇలా సాయి పల్లవి అనవసరంగా కమెంట్ చేసి వివాదంలో చిక్కుకోవడంతో ఇప్పుడు విరాట పర్వంకు సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి వాస్తవానికి సాయి పల్లవి వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉంటుంది కానీ ఆమె ఈసారి ందుకో ఇలా అనవసరంగా కమెంట్ చేసి వివాదాల్లో చిక్కుకుంది ఈ క్రమంలోనే ఆమె తొలిసారిగా ట్రోలింగ్ కు విమర్శలకు గురవుతుంది ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు వీటిపై సినీ సెలబ్రిటీలు మాట్లాడే ప్రయత్నం చేయరు కానీ సాయి పల్లవికి అలా ఎందుకు అనిపించిందో ఏది ఏమైనా ఆమె చేసిన కమెంట్స్ వల్ల ఆమె ఇప్పుడు మొదటిసారిగా తీవ్ర విమర్శల పాలవుతుంది మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి ఇదిలా ఉంటే సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అని ట్యాగ్ తగిలించడం వల్లనే కొంతమంది కావాలనే ట్రోల్ చేస్తున్నారనే టాక్ కూడా చక్కర్లు కొడుతుంది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిపై విమర్శలు వెనుక అసలు మర్మం ఇదేనని గట్టిగా వాదన వినిపిస్తుంది ఏది ఏమైనా ట్రోల్ చేసే నెటిజన్లు సాయి పల్లవి ఏం మాట్లాడిందో పూర్తిగా తెలుసుకొని స్పందిస్తే మంచిదని కొంతమంది వాదన మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో సాయి పల్లవి స్పందిస్తే గాని క్లారిటీ వచ్చేలా లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్ లో తెలియజేయండి చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్